టీ టైమ్ షాప్ ఓనర్ నేడు ఎంపీగా పోటీ, జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఖరారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఇవాళ జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ పార్లమెంట్ స్థానంలో జనసేన అభ్యర్థిగా బరిలో దిగుతున్నాడని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎవరి ఉదయ్ శ్రీనివాస్ అంటూ అందరిలోనూ చర్చ మొదలైంది. ఉదయ్ గురించి విశేషాలు చూస్తే మనోడు సామాన్యుడు కాదు. దుబాయ్లో కళ్లు చెదిరే జీతంతో కూడిన ఉద్యోగాన్ని వదిలేసి భారత్కు వచ్చి టీ టైం పేరిట దేశవ్యాప్తంగా టీ షాపుల చైన్ ప్రారంభించి కోట్ల రూపాయల టర్నోవర్తో యువ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందాడు. ఉదయ్ 2006లో హైదరాబాద్లోని టీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో పట్టా అందుకున్నాడు. ఆ తర్వాత పలు ఐటీ సంస్థల్లో పనిచేశాడు. చివరిసారిగా దుబాయ్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ఖరీదైన జాగ్వార్ కార్, లగ్జరీ విల్లా, ఇలా అక్కడ ఎంతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాడు. అయితే 29 ఏళ్ల వయసులో సొంతగా ఏదైనా సాధించాలన్న తపనతో ఉద్యోగం వదిలేశాడు. లక్షల్లో వేతనం అందుకుంటున్న దేశంలో ఒక్కసారిగా ఉద్యోగం మానేయడంతో అతడి కుటుంబం ఏమాత్రం హర్షించలేకపోయింది. భారత్ వచ్చిన అనంతరం టీ టైం పేరిట దేశవ్యాప్త గొలుసు కట్టు టీ దుకాణాలతో కొత్తగా వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆ సమయంలో ఉదయ్కు సపోర్ట్గా ఆయన భార్య నిలిచింది. ఆమె ఓ ఆయుర్వేదిక్ డాక్టర్. భార్య ప్రోత్సాహంతో వ్యాపార రంగంలోకి దిగిన ఉదయ్ అనుకున్నది సాధించారు. టీ టైం ఐడియా వర్కౌట్ కావడంతో ఉదయ్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. 2016లో 5 లక్షల పెట్టుబడితో రాజమండ్రిలో తొలి టీ దుకాణం స్థాపించగా ఇప్పుడు టీ టైం ఫ్రాంచైజీల సంఖ్య 3000కు పెరిగింది. టీ టైం ప్రైవేట్ లిమిటెడ్ టర్నోవర్ 35 కోట్లకు చేరిందంటే అతిశయోక్తి కాదు. రాజకీయాలు, ప్రజాసేవపై ఆసక్తితో ఉదయ్ శ్రీనివాస్ ఏపీ వైపు దృష్టి సారించాడు. తన ఆలోచనలకు అనువుగా కనిపించిన పార్టీ జనసేన అని గుర్తించాడు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చడంతో ఇంకేమీ ఆలోచించకుండా జనసేన పార్టీలో చేరాడు. పవన్ కూడా ఉదయ్ ఆలోచనలను ప్రోత్సహించే క్రమంలో కాకినాడ ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించారు.